ఓకే, అంటే మీరు రాసింది ఓకే, వాళ్ళు ఇలా వాళ్ళ ఇష్టం తగ్గట్టు తీయండి అన్న మీ ఉద్దేశం మంచిదే, ఓకే. బట్ ఎంత తీసినా సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా మీకంటే ఒక టేస్ట్ ఉంటుంది, అరే ఇది ఇంకా ఇలా తీసుంటే బాగుండేది అని మీ మనసుకు అయితే ఒకటి అనిపిస్తుంటుంది. అలా ఎప్పుడైనా అనిపించిందా అని అంటున్నాను నేను. నేను హ్యాపీ హ్యాపీగా అనే సినిమా చేశాను వరుణ్ సందేశ్తో. సో బేసిక్గా దానికి తమిళ్ డైరెక్టర్ శరణ్ అని చేశాడు. ఓకే ఓకే. సో మేబీ బేసిక్గా అతను తమిళ్ డైరెక్టర్ అవటం వల్ల నేను దాంట్లో కొంచెం కామెడీ టైమింగ్ ఒక టైప్ రాశాను. సో ఆ సినిమా మేబీ ఇంకొంచెం బెటర్గా వర్క్ అయి ఉండొచ్చేమో నా ఫీలింగ్. దానికి ఏంటి డైలాగ్స్? దానికి డైలాగ్ రైటర్గా వర్క్ చేశాను. అది ఎవరికి తెలియదు, 2010లో వచ్చింది అది హ్యాపీ హ్యాపీ కానీ. సో అది ఆడలేదు యాక్చువల్గా సినిమా. ఆ సినిమాలో కొంచెం కామెడీ టైమింగ్ అది కొంచెం వేరేగా ట్రై చేశాను, చిన్న చిన్న పంచ్లు గించులు. బట్ మేబీ తనకి లాంగ్వేజ్ మీద గ్రిప్ లేకపోవటం డైరెక్టర్కి. సో మనం ఆ చిన్న నాన్స్ ఇంకా ఆ సినిమాలో కొంచెం తెలిసిందేమో అనిపించింది. నేను చేసిన అన్ని సినిమాల్లో మీరు అడిగారు కాబట్టి పిక్ చేస్తే అది చేయాలి. ఓకే, అంటే నేను ఏదంటే అలా అక్కడ కిల్ అయిన సీన్స్ ఏవైనా మళ్ళీ రీప్రొడ్యూస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మళ్ళీ మీ రైటింగ్లో నెక్స్ట్ సినిమాలు మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు అట్లా, అంటే నేను డైలాగ్ టైం అక్కడ ఫెయిల్ అయిన సీన్ ఏదో మళ్ళీ దాన్ని కొంచెం రిపేర్ చేసి మన డైరెక్షన్ అంటారా? ఆ ఛాన్స్ ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నీ జోనర్స్ వేరు, నేను చేస్తున్న సినిమాలు కూడా వేరే. అంటే ఒకటే టైప్ ఆఫ్ ఫిల్మ్ నేను ఎక్కడ చేయలేదు. నేను రైటింగ్ చేసిన సినిమా జోనర్లో అదే జోనర్లో నేను చేస్తుంటే మేబీ అది మీరు అడిగిన దానికి లింక్ దొరుకుండేది. ఓకే ఓకే. బట్ ఎక్కడ కూడా ఆ సిమిలర్ సినిమా నేను చేయలేకపోయా. ఓకే ఓకే. ఆ ఛాన్స్ ఎక్కడ రాలా. బట్ మేబీ ఒకటి ఆగడు సినిమాకి సెకండ్ హాఫ్ మీద చిన్న డిస్కషన్ జరిగింది వైట్ల గారితో. నేను అప్పుడు పటాస్ సినిమా జరుగుతుండేది నాది. నేను పటాస్ టైప్ ఆఫ్ సెకండ్ హాఫ్ వెళ్దామా అని చెప్దాం అనుకొని నేను ప్రిపేర్ అయ్యలేను అప్పటికి. అప్పుడు సెకండ్ హాఫ్ మీరు ఆగడు చూస్తే అది ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళింది. మీకు పటాస్ సెకండ్ హాఫ్ చూస్తే ఎమోషనల్ అండ్ హీరోయిజంతో వెళ్ళింది. సో అట్లా చెప్దామా అనుకున్నాను నేను, ఎందుకంటే నా డైరెక్షన్ సినిమా ఇది. అట్ ది సేమ్ టైం అది సీను వైట్ల గారు బిలీవ్ చేసిన ఫార్మెట్ అది. సో ఆ చిన్న దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యి నేను చెప్దాం అనుకున్న లోపు వైట్ల గారు ఏంటంటే అది సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ చేసేసాం. వర్క్ స్టార్ట్ చేసాక ఆయన కూడా ఆ ఫార్మెట్కే వెళ్దాం అని చెప్పడంతో మేము అది అదే బిలీవ్ చేసి వర్క్ చేసాం ఆ సినిమా. సో మేబీ నేను ఒకవేళ ఆయనతో డిస్కస్ చేసున్నా, నేను ఓపెన్ అయి ఉన్నా, మేబీ పటా సెకండ్ హాఫ్ ఆగడేమో అది తెలియలా. అంటే ఆ టైం లేకపోవటం, బేసిక్గా ఆ స్క్రిప్టింగ్లోకి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోయాం. సో ఆగడు దాంట్లో ఆ టైం నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను సెకండ్ హాఫ్. టు బి ఫ్రాంక్, నేను డైలాగ్స్ సైడ్ స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాను. సో వైట్ల గారుతో పాటు నేను ఉపేంద్ర అని ఇంకో అబ్బాయి చేశాం. సో ఫస్ట్ హాఫ్ త్రో అవుట్ చేశాను, సెకండ్ హాఫ్ నేను మళ్ళీ కళ్యాణ్ రామ్ గారితో డైరెక్షన్ అది ఓకే అయిపోయింది అప్పటికి. సో రెండు ప్యారలల్గా జరుగుతున్నాయి నాకు, నేను అటు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో వైట్ల గారు అప్పుడప్పుడు అంటుంటారు, ఏమైనా నువ్వు నాకు సెకండ్ హాఫ్ కూర్చోకుండా వెళ్ళిపోయావు నీ అంత చూస్తా సరదాగా అంటుంటారు. సో నేను పూర్తి టైం స్పెండ్ చేయలేకపోయాను. సో అదొక చిన్న రిగ్రెట్ ఫీల్ అవుతుంటాను నేను. మేబీ వైట్ల గారికి అప్పుడు నేను కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా బాగుండేదేమో. యాజ్ ఎ రైటర్గా నేను ఆ సినిమాకి ఫుల్ ఫెడ్జెడ్గా సెకండ్ హాఫ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. అది నేను అనేది అదే ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక రైటర్గా మీరు ఫుల్ ఎఫర్ట్ పెడతారు ఏదైనా సినిమాకి, మీరు డైరెక్షన్ చేయని దానికి చేస్తున్నప్పుడు మీకు దానికి ఒక నమ్మకం ఉంటుంది, ఈ సినిమా బాగుంటుంది బాగుంటుంది ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. అది ఎందుకు అంటే అది మీరు రాసింది, ఇప్పుడు మీరు డైరెక్షన్ చేస్తుంది కూడా మీరు రాసిందే, ఎక్కడ తేడా కొట్టి అవి ఫెయిల్ అయినాయి అనుకుంటారు కొన్ని సినిమాలు మీరు చేసినవి రైటర్గా? రైటర్గా అంటే రైటర్గా ఉన్నప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, మీ రచననే కాబట్టి అది మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అక్కడ అనిల్ రావు ఇప్పుడు తేడా ఏంటి, ఇక్కడ అనిల్ రావు ఇప్పుడు డైరెక్టర్గా రైటర్గా కన్విక్షన్? కన్విక్షన్ అంటే ఇప్పుడు రాసిన సీన్స్ని ఆ డైరెక్టర్ ఎలా తీసుకుంటున్నారు, ఆ డైరెక్టర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, దాన్ని ఎంతవరకు బిలీవ్ చేస్తున్నారు, అది ఎంతవరకు ఆడియన్స్ వరకు వెళ్తుంది. సో కందిరి అనే సినిమాకి నేను రైటర్గా వర్క్ చేశాను. సో ఆ సినిమాని నేను బిలీవ్ చేసిన దానికంటే వాసు గారు 100 రెట్లు బిలీవ్ చేశారు. సో అందుకే ఆ సినిమా రిజల్ట్ మీకు చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఆ టైమింగ్, కామెడీ టైమింగ్, మేము పోటాపోటీగా పంచ్లు మాట్లాడేవాళ్ళం, నేను ఎక్కువ మాట్లాడేవాడిని, వాసు గారు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. సో బాగా ఎంకరేజ్ చేశారు వాసు గారు నన్ను. సో అది వర్క్ అయింది. అదే మీరు ఇంకో సినిమాకి వస్తే మసాలా సినిమా, దానికి డైలాగ్స్ రాశాను నేను, మరి అది వర్క్ కాలేదు. దాని యాజ్ ఇట్ ఈజ్ మేము హిందీ దాని ప్రకారం వెళ్ళిపోయాం. మేము దాన్ని ఏదైనా తెలుగు నేటివిటీకి మార్చున్నా, ఇంకొన్ని చేంజెస్ చేసున్నా. ఇప్పుడు రామ్ది చిన్న ఆ యాంగిల్ చేశారు దాంట్లో.
సో అట్లా ఏదైనా కొంచెం మేము లిబర్టీ తీసుకొని చేస్తున్నా మేబీ వేరేలా ఉండేదేమో. సో అది రీమేక్ కాబట్టి బోల్ బచ్చన్ యాజ్ ఈజ్ వెళ్ళాం. సో డైలాగ్ టు డైలాగ్ కొన్ని నేను ఇంగ్లీష్ డైలాగ్స్ మాత్రమే ఎక్స్పెరిమెంట్ చేయగలిగాను. నేను వెంకటేష్ గారు మాట్లాడే ఇంగ్లీష్ డైలాగ్స్ మాత్రమే మార్చగలిగాను, మిగతా కొంచెం 80% ఆ కంటెంట్ని ఫాలో అయ్యా. సో అక్కడ అది చేస్తున్నప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఎలా అనిపించేది, ఆ సినిమా మీద కాన్ఫిడెన్స్ నడుస్తుందనే ఉందా లేదా? అంటే వెంకటేష్ గారిది ఎంటర్టైన్మెంట్ టైమింగ్ రామ్ది బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి చేసేటప్పుడు నమ్మి చేస్తాం, ఇది ఆడితే బాగుండనే పనిచేస్తాం, ఇది ఆడదు అనేది మన జడ్జిమెంట్ అనేది బిగినింగ్లో తెలుస్తుంది, ఆ కథ విన్నప్పుడు ఆ సినిమా చూసినప్పుడు, లేదంటే ఎండ్ ఆడియన్స్ వచ్చాక తెలుసు, సినిమా మొత్తం చూసాక తెలుస్తుంది. వర్క్ చేసే ప్రాసెస్లో మనకు తెలియదు. కొన్ని కొన్ని సినిమాలు తెలిసిపోతాయి కదా నడుస్తున్నప్పుడు, ఈ పోద్రా ఏదో ఏదో చేస్తాం మనం బిలీవ్ చేసేస్తాం మనకు తెలియకుండానే. మనం వర్క్ చేయడం స్టార్ట్ చేశాక ఓన్ చేసుకుంటున్నాం, ఇది బతుకుద్దిలే, ఇది ఏదైనా వర్క్ అవుద్దిలే అని తెలియకుండా మనకు మనమే మోసం చేసుకుంటాం మనం. లేకపోతే అందరూ 100% సక్సెస్ రేట్ ఉంటుందిగా, ఎందుకు 100లో 20 హిట్లు 15 హిట్లు ఉంటుంది? సో డెఫినెట్గా మనం ఇది బాగుంటుందని తెలిసాక ఎక్కడో చోట దాన్ని ఓన్ చేసుకొని ఇది బాగుంటుందని నమ్మి, అరే భలే ఉంటుందని నమ్మి మనమే ఇది వెళ్ళిపోతాం. మళ్ళీ ఫైనల్గా అరే మనం ఫస్ట్ అనుకున్నాం అదే కరెక్ట్ అనిపిస్తుంది. సో ఆ ప్రాసెస్లో తెలియకుండా బిలీవ్ చేసేస్తాం మనం. యాక్చువల్గా నాకు మసాలా సినిమా సురేష్ బాబు గారు ఫోన్ చేసి నన్ను డైరెక్ట్ చేయమన్నారు. ఆ సినిమా రీమేక్ ఇద్దరు విజయ్ భాస్కర్ గారు చేశారు. సో ఆ సినిమా చేయమనగానే ఫస్ట్ అటెంప్ట్ అయ్యాను నేను. సో వెంకటేష్ గారు రామ్ అప్పుడు మల్టీస్టార్ ఆ రోజుల్లో మల్టీస్టార్ బాగుంటుందేమో అని చెప్పి బోల్ బచ్చన్ చూశాను. నేను బోల్ బచ్చన్ చూశాక నాకు అనిపించింది ఏంటంటే, నా ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ, నేను అలాంటి కంటెంట్ తెల్లకూడదని నేను ఫిక్స్ అయ్యాను. అంటే కామెడీ ఇది చేయాలి, బట్ నాకేంటంటే ఒక యాక్షన్ టెంజ్తో వెళ్దాం అనేది నా కోరిక. ఈ విషయం విజయభాస్కర్ గారు తెలుసా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని? అంటే తెలిసి ఉండకపోవచ్చు మేబీ. నాకు సురేష్ బాబు గారు పర్సనల్గా కాల్ చేసి మాట్లాడారు, రవికిషోర్ గారికి తెలుసు అనుకుంటా. సో మ్యాక్స్ అప్పుడు ఆ తర్వాత ఇక భాస్కర్ గారిని అప్రోచ్ అయ్యాక నేను రవికిషోర్ గారు నాకు బాగా యాక్సెస్, ఆయనకంటే ముందు మిమ్మల్ని అడిగారు? ఆయనకంటే ముందు, విజయ్ భాస్కర్ గారు రాక ముందు. ఆ తర్వాత భాస్కర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు.